విషయంలో అభ్యర్థులకు ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కసరత్తు జరుగుతుందో మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టు అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధీటుగా వీళ్ళు పోటీ ఇవ్వడానికి ఎలాంటి వాళ్ళు అయితే ఇవ్వగలరు అనే దాని మీదే వాళ్ళు కానీ అటు బీజేపీ కానీ ఎవరైనా కూడా అదే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మీరు మాట్లాడినవి ఏంటంటే మీ పార్టీలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళ కోసం వాళ్ళు ఆగుతున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎవరైతే మారతారో వాళ్ళందరినీ చూసుకొని కూడా వాళ్ళు టికెట్లు ఇస్తారు ఇవన్నీ కూడా. సరే ఏదైనా కూడా టికెట్లు అని వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళడమో లేకపోతే మీ పార్టీలోకి రావడమో ఇవన్నీ ఎలక్షన్ల ముందు కామన్గానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనౌన్స్ అవుతుంది లేదా సీనియర్లకి ముందు వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్యారంటీగా గెలుస్తారో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే వాళ్ళు అంటున్నారో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పేర్లన్నీ వినిపిస్తున్న టైంలో వాళ్ళ గురించి చెప్పాలి అన్నా లేకపోతే ఆ నియోజకవర్గాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ జనరల్ ప్రాక్టీస్ అయినటువంటి ఇక్కడ అప్లికేషన్స్ 2000 అప్లికేషన్స్, 1200 అప్లికేషన్స్ అవి స్క్రీన్ చేసి ఢిల్లీ పోయి ఢిల్లీలో కూర్చొని ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ స్క్రీన్ చేసి ఆ తర్వాత గాంధీ భవన్లో గొడవయి ఆ తర్వాత డీసీసీ భవన్లో గొడవలయ్యి ఆ తర్వాత ప్రజలకు చేరుకునే సమయానికి ప్రజలకు అర్థమైపోతుంది అప్పటికి ఏమైందంటే వీళ్ళకి ఎప్పుడు ఏది ఇచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి. సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడంలో తప్పు లేదు, వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి నేను ఎక్కువగా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే రెండు విషయాలు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజా చైతన్యం పరడవిల్లుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీరు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓ 7 అడుగుల ఆజానుభావుడు, కాంగ్రెస్లో ఉద్దండు అని చెప్పేసి అనుకుంటున్నారు. జానారెడ్డి గారు ఉద్దండు అని, రేవంత్ రెడ్డి గారు ఉద్దండు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు ఒక కూన చేతిలో ఓడిపోయిండు, జానారెడ్డి గారు ఒక యువకుడి మీద ఓడిపోయిండు. అంటే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు అక్కడ కోమటిరెడ్డి గారు ఓడిపోయిండ్రు. అంటే ఇట్లా చాలామంది టీఆర్ఎస్ పార్టీ ముందు అంటే ప్రజా చైతన్యం ముందు నిలబడలేక చతికిల పడిపోయినటువంటి నాయకులు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళ దగ్గర వీళ్ళకు టికెట్లు కన్ఫామ్ చేసిన ఇంకొకటి కన్ఫామ్ చేసిన వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలవలేరు. ఈ పార్టీ ప్రజలకు ఏమి చేయలేదని డిసైడ్ మాత్రం ఇక్కడ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నారు, గతంలో కూడా మేము చాలాసార్లు ఉద్యమంలో కానీ తెలంగాణ ఎన్నికలప్పుడు కానీ జనరల్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ మేధావులు కానీ ఆలోచించేది ఏంటంటే ఎన్ని రోజులు ఈ ఢిల్లీ గోళ, ఎన్ని రోజులు ఈ ఢిల్లీ నుంచి మా తెలంగాణ పైన పెత్తనం చెలాయించేది, ఎన్ని రోజులు మేము ఢిల్లీకి ఇంకా బానిసలుగా ఉండేది, ఇక మన ప్రాంతంలో మన ప్రజలే మనకు బాసులు, మన ప్రాంత ప్రజలే మనకు బాసులు, ఢిల్లీ వద్దు బాసులు అని చెప్పేసి చాలాసార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. ప్రజలు కూడా ఆ రకంగా డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఇక అప్లికేషన్లు, స్క్రీనింగ్లు, మీటింగ్లు, మళ్ళీ ఆఫీసులు దగ్దాలు, మళ్ళీ అవి తర్వాత ఢిల్లీ పిక్చర్ ఏమవుతుందంటే పాతకాలం సినిమాలలో ఇది చూపించిన తర్వాత మళ్ళీ ఠాక్ మనకి నిద్రలో కలల ఉంటుంది అన్నమాట. కలలో ఉంటాడు ఠాక్ మనం లేస్తే మళ్ళీ ఇక నో వస్తుంది. సేమ్ ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆశావాహులు 15-20 చోట్ల నేను నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలో, రేవంత్ రెడ్డి ఏరియాలో కూడా 2-3 వచ్చినాయి. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే అక్కడికి రాలేదు, ఒక్కొక్కటే ఉన్నాయని చెప్పేసి. అంటే రాని వాడి పరిస్థితి ఏందనేది ఈ పార్టీ ఏం చేస్తుంది అనేది ఇక మనం చూడబోవాలి. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మునుగోడు ఉంది, మునుగోడులో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏంది పరిస్థితి ఇక వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. మునుగోడులో ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది అనేది ఈవెన్ దో నల్గొండ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళే అవన్నీ నేనేమంటున్నా అంటే అది ఇది ట్రయల్ మాత్రమే, జస్ట్ ఇప్పుడు ట్రయల్ మాత్రమే. నేనేమంటున్నా అంటే ఒక 20-30 స్థానాలు డిసైడ్ చేసిన తర్వాత అసంతృప్తి అంటే ప్రజలకు తెలిసే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యవహారం ఉంటుంది అని చెప్పేసి. ఢిల్లీలో ఉండే గొడవలు ఉంటాయి, హైదరాబాద్లో ఉండేవి ఉంటాయి, మళ్ళీ జిల్లాలో డీసీసీ ఆఫీసులు అంటే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల దగ్గరగా ఉండి చూస్తున్నా కాబట్టి అది ఉండబోతుందేమో అని అనుకుంటున్నా. రాజయ్యకి కడియం శ్రీహరికి మధ్య కేటీఆర్ గారు, పల్లె రాజశేఖరరెడ్డి గారు మధ్యవర్తి, ఇద్దరు మధ్య సయోధ్య కుదిర్చారు. సహజంగా ఉండేదే. నేనేమంటున్నా అంటే మా ఆఫీసులు తగలబెట్టుకుని కేసీఆర్ ఇంటి పైన దాడులు చేసి లేకపోతే కేసీఆర్ కార్లకు అడ్డం వచ్చేంత పరిస్థితి లేదు. 4-5 చోట్ల కొద్దిగా ఉన్నది. వాళ్ళు ఇప్పుడు సమిసిపోయారు. ఇప్పుడు తాటికొండ రాజయ్య గారేమో శ్రీహరి గారికి జై కొడతా ఉన్నారు, అక్కడ వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గారేమో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిలబడే అభ్యర్థికి జై కొడతా ఉన్నాడు, ఇక్కడ ఇంకా రేఖా నాయక్ నేను ఓకే నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నానని చిలక పలుకులు పలుకుతా ఉన్నాను. ఇక మాకు కావాల్సిందే ఉంది, మాకు కావాల్సింది మేమేమనుకున్నామంటే
మేము వీలంతా ఉండ భవిష్య పాపం ఉండకూడదు అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో మంచి అవకాశం ఇచ్చిర్రు దాదాపు నీకు, లేకపోతే వాళ్ళు ఒకవేళ మే మీరు ఎంతమందికి మేము అప్లై చేసుకుని అంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఇంకా మాకు సంతోషమే, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరి బలాలు వాళ్ళు. మేము మాత్రం ఒకరికే అవకాశం ఇస్తున్నాం, వాళ్ళకి గెలిపిస్తారా ఏం చేస్తారని ప్రజల నాడి ఏందనేది భవిష్యత్ కాలంలో తెలుస్తుంది. రెండో విషయం ఏమనుకుంటున్నానంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి శాపంగా మారిపోతున్నాయి. ఎందుకు తెలుస్తలేదో వాళ్ళకి, ఎందుకంటే అధినాయకత్వం కానీ లేకపోతే వాళ్ళ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి ఆ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులకు కానీ లేకపోతే వాళ్ళ అధిక ఆధినాయకత్వం ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీ, ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, ఆంటోనీ అటువంటి వాళ్లకు ఎందుకు తెలుస్తలేదా వాళ్ళ ద్వంద్వ వైఖరి అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే నేనేమంటున్నా, ఒక రాష్ట్రంలో ఒక పాలస, మీ దేశం మొత్తం ఒకటే పాలస. మీరు చెప్పాల్సింది ఈ దేశానికి, మీరు చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్రాన్ని బట్టి పాలసీలు ఉంటాయా, లేకపోతే దేశంలో ఉన్న జనాభాను బట్టి పాలసీ ఉంటాయా, మీ ప్రజలను బట్టి పాలసీ ఉంటాయా, ఆర్థికాన్ని మీ పాలసీ ఏందనేది ప్రజలకు స్పష్టంగా చెప్పమని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా, ఇంకొక దేశం ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఏదో 6 డిక్లరేషన్ అన్నారు, పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 6 గంటల కరెంటే ఇస్తారు, వాళ్ళు కూడా కర్ణాటకలో రోడ్డు పైన ఎక్కిరు. ఇప్పుడు రాజస్థాన్లో అదే పరిస్థితి ఉంది, 6 గంటల కరెంట్ ఉంది, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3:30 ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళకు కనీసం వేతనాలు, అంగన్వాడీ టీచర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు నేనేమంటుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అట్లీస్ట్ మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ పెన్షన్ ఉంది, పెన్షన్ మేము ఇచ్చే పెన్షన్ ఎంత, మీరు ఇచ్చే పెన్షన్ ఎంత, మరి ఇక్కడ ఎందుకు మరి అదే పెన్షన్ అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి పేదలకు, మహిళలకు, అక్కడ ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అది నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకోటి అంటారు, రాజస్థాన్లో మేము హిమాచల్ ప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో మీరు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు, మీ అసలు అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎంత, ఇక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎంత, అక్కడ జీడిపి ఎంత, ఇక్కడ జీడిపి ఎంత, మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అక్కడ 253,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ అలొకేషన్ చేసిర్రు, దాంట్లో విద్య మీద ఎంత వేసారు, ఎడ్యుకేషన్ మీద ఎంత, విద్యుత్ పైన ఎంత వేసారు అని ఆయన అంటే, మా దాంట్లో 10% కూడా లేదు, మేము బడ్జెట్ అలొకేషన్ చేస్తే అంటే మీరు అసలు మీరు ఏమనుకున్నాం అంటే, ప్రజలంతా తిక్కోళ్ళు, అమాయకులు తెలంగాణ ప్రజలు, ఏం తెలివదీడికి వచ్చి ఏదో మాట్లాడిపోతే అయిపోతుందని ఆ డిక్లరేషన్లు చేసుకుంటూ పోతున్నారా మీరు? ఏం నేనైనా సూటిగా కాంగ్రెస్ అధిష్టానానికి కానీ, కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైనా సరే నేనేమని అడగదలుచుకున్నానంటే, మీరు ఈ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు ఇస్తున్నటువంటి పెన్షన్ ఎంత, అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎంత, తలసరి ఆదాయం ఎంత, మరి ఇక్కడ కూడా ఎట్లా ఇస్తారు అది చెప్పమంటున్నాం మేము. మేము అడిగేది ఏంటంటే అదే అడుగుతాం. తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ మేధావులు కానీ, తెలంగాణ యువకులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు అడిగేది ఒకటే, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 7 గంటల కరెంట్ అవసరం అన్నావు, మీ పిసిసి 3 గంటలే చాలన్నాడు, దానిపైన క్లారిటీ ఏమని అంటున్నాం? మరి పాతకాలంలాగా సేమ్ కాంగ్రెస్ పార్టీలో పాతకాలంలో అర్ధరాత్రి దొంగలు కొట్టే రాత్రి 3 గంటలకు కరెంట్ ఇస్తా, 2 గంటలకు కరెంట్ ఇస్తా, మీటర్ల దగ్గర ఏళ్ళు పెట్టనీకి పోయి ప్రాణాలు పోవాలని మళ్ళీ అట్లనే, లేకపోతే ఇప్పుడు సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పోతుంది, దాన్ని కొద్దిగా విశదీకరించి చెప్పమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఓటేసేటప్పుడు చేస్తారు. నర్సయ్య గౌడ్ గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి.